चित्तूर जिला वरदेपालेम में भारी स्थाई में हांस गुटका पैकेट स्वाधीनम चेसुकुन्नारु पोलीसुलु रवाना चेस्तुन्न रेंडु वाहनालतो पाटु 17.31 लक्षल विलुव कलिगिन गुटकानु गुर्तिंचि ऐदुगुर्नि अरेस्ट चेशारु డిఎస్పీ సూచనలతో వర్దయపాలెం ఎస్ఏ హనుమంతప్ప ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన దాడుల్లో భారీ స్థాయిలో గుట్కా హాన్స్ నిషేధిత మత్తు మాదక ద్రవ్యాలని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సీఐ శివకుమార్ రెడ్డి సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ మండలంలోని సీసీఎల్ కంపెనీ వద్ద ఎస్ఏ హనుమంతప్ప తనిఖీలు చేపట్టగా కర్ణాటక నుంచి నెల్లూరు జిల్లా సూళూరుపేటకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 3.75 లక్షల విలువ గల గుట్కా పాన్ హాన్స్లను 4.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మరోచోట తనిఖీలలో గుట్కా వాహనంపై విచారించగా వెదురుకుప్ప మండలం పచికాపల్లంలో ఓ శీతల పానీయాల దుకాణంలో నిల్వ ఉంచిన 5.47 లక్షల విలువ కలిగిన గుట్కా పాన్ హాన్స్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో 5 నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎస్ఐ గారు వారి సిబ్బంది మన సీసీఎల్ కంపెనీ మన జ్యూరిడిక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా మొట్టమొదట ఒక కారు క్రేట రెడ్ కలర్ కారు రావడం జరిగింది. ఆ కారులో ఉన్న ముద్దాయిలు పారిపోవడం ఆ కారును మీడియేటర్ సమక్షంలో అదే తనిఖీ చేస్తే దాంట్లో సుమారు 3,29,000 రూపాయల గుట్కా మన కర్ణాటక లిక్కర్ కూడా కొంత దొరకడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్ వాల్యూ కూడా 12 లక్షల రూపాయలు క్రేటా వాల్యూ అది ఒక కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిల గురించి తొందరలో ముద్దాయిల్ని ఆ వెహికల్ ట్రేస్ చేసినాము. ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది ఎవరంతా చూసి తొందరలో ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా దాని తర్వాత అప్పుడే అదే సమయంలోనే ఒక బొలెరో వాహనంలో 3 వ్యక్తులు బొలెరో వాహనంలో సుమారు 4 వ్యక్తులు రావడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంకొక అతను కూడా ఈ పైలటింగ్గా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో కూడా మనం దాదాపు 5,47,796 రూపాయల గుట్కా కైని సీజ్ చేయడం అదేవిధంగా 2 వెహికల్స్ని ఒకటి అప్పి ఆటో అదేవిధంగా బొలెరో వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో మనీ కూడా 4,80,000 రూపాయల మనీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఆ వెహికల్లోనే ఆ బాక్సుల మధ్యలో ఒక మనీ తీసుకుపోవడం జరుగుతుంది. అంటే వాళ్ళని విచారిస్తే ఇది గుట్కా కైనికి సంబంధించిన మనీ ఇవ్వడము దాన్ని తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అందువల్ల 4,80,000 రూపాయల మనీని కూడా సీజ్ చేయడం జరుగుతుంది.